NMC బిల్లుపై ఇవాళ దేశవ్యాప్తంగా డాక్టర్స్ నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ లోను వైద్య సేవలు బహిష్కరించారు. దీనిలో భాగంగా విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్లో కూడా వైద్య సేవలు నిలిచిపోయాయి. డాక్టర్ల ఆందోళనతో అవస్థలు పడుతున్నారు రోగులు. NMC బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్స్ చేస్తున్న పోరాటంలో తిరుపతిలోని రియా ఆసుపత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు 2000 మందికి పైగా రోగులు రియా ఆసుపత్రికి వస్తుంటారు. జూనియర్ డాక్టర్లు, పీజీ వైద్యులు 1450 మంది విధులను బహిష్కరించడంతో రోగులకు వైద్యం అందించడం కష్టంగా మారింది. వర్షాకాలం కావడంతో జ్వరాలు, అంటువ్యాధుల చికిత్స కోసం పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారు. వైద్యులు లేకపోవడంతో సిబ్బంది రోగుల్ని ఆసుపత్రిలో చేర్చుకోకుండా వెనక్కి పంపిస్తున్నారు. జూడాలను విధుల్లోకి రప్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించట్లేదు. 2 రోజుల క్రితం రుయా ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ విధులకు హాజరు కావాలని జూడాలను ఆదేశించారు. ఆందోళన విరమించకపోతే వసతి గృహాలను ఖాళీ చేయిస్తామని హెచ్చరించినా కూడా జూడాలు మాట వినలేదు. జూడాల నిరసన కారణంగా అత్యవసర విభాగాల్లో సైతం సరైన వైద్య సేవలు అందడం లేదు. ఎమర్జెన్సీ వార్డులో 20 పడకలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఎక్కువ సంఖ్యలో రోగుల్ని చేర్చుకోలేకపోతున్నారు. NMC బిల్లుకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న జూడాలపై విజయవాడలో DCP చేయి చేసుకోవడంతో తిరుపతిలో జూడాల ఆందోళన ఉద్రిక్తకరంగా మారింది. విజయవాడ ఘటనకు నిరసనగా జూనియర్ డాక్టర్స్ అలిపిరి వద్ద 2 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. జూడాలతో ఆందోళన విరమింపచేసే క్రమంలో TTV VGO అశోక్ కుమార్ వాళ్లను కాలితో తన్నడం తీవ్ర ఉద్రిక్తత సృష్టించింది. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. తరువాత జూడాలకు సర్ది చెప్పడంతో వాళ్లు అక్కడి నుంచి వెనుతిరిగారు.